రాఖీ సోను, యూ విల్ బి బ్యాక్ నూతన్ గారు, థ్యాంక్ యూ. మీరు జాగ్రత్తగా గమనిస్తే నాన్న, బిగ్ బాస్ హౌస్ అల్టిమేట్ పర్పస్ ఏంటి? జనాన్ని ఎంటర్టైన్ చేయడం, కంటెస్టెంట్స్లోని కెపాసిటీని, సర్వైవల్ స్కిల్స్ని టెస్ట్ చేయడం, ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న వాళ్ళని విజేతలుగా ప్రకటించడం. కానీ ఇప్పుడు బిగ్ బాస్లో ఏం జరుగుతుంది? వెనక మాటలు, వెన్నుపోట్లు, నెగిటివిటీ, హిపోక్రసీ, ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు, కుటంత్రాలు, యుక్తులు, కుయుక్తులు, కుళ్ళులు, సొల్లులు, గ్రూపులు, గొడవలు, గందరగోళాలు, ఫేక్ రిలేషన్స్, ఫేక్ ఇమోషన్స్. కానీ కరెక్ట్గా, నిజాయితీగా, నీతిగా, న్యాయంగా, ధర్మంగా కౌశల్ నిలబడుతున్నాడన్న, వాడికి అండగా కొండగా నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను. నన్ను పంపించడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఆలోచనకు విలువ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ భావాలను స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు ఉంటుంది. తమకు నచ్చిన వాళ్ళను చెడ్డవాళ్ళగా చూపించడం, క్యారెక్టర్ను దిగజార్చడానికి ప్రయత్నం చేయడం దారుణం. కౌశల్ మీద జరుగుతున్న దాడి దానికి నిలువెత్తు నిదర్శనం. హౌస్లో ఉన్నది హౌస్ మేట్స్ని గెలుచుకోవడానికి మాత్రమే కాదు, బయట ఉన్న కోట్లాది మంది మనుషుల హృదయాలను, వాళ్ళ మనసులను గెలుచుకోవడానికి. ఇంట్లో అయినా బయట అయినా నెగిటివిటీ ప్రమాదకరం నాన్న. ఇప్పుడు హౌస్లో లేనిది పాజిటివిటీ మాత్రమే. ఆ పాజిటివిటీ, ఆ ఆప్టిమిస్టిక్ స్పిరిట్, ఆ ఆశావాహ దృక్పథాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. దానికోసమే ఈ అవకాశాన్ని మీ దగ్గర నేను ఆశిస్తున్నాను. అందరూ అందరినీ ప్రేమించాలనన్న, ప్రేమ ప్రేమనే జనిస్తుంది. లవ్ బిగెట్స్ లవ్. కేవలం కొద్ది మంది తమకు నచ్చిన వ్యక్తుల్ని, గ్రూపుల్ని మాత్రమే ప్రేమిస్తూ మిగతా వాళ్ళని శత్రువులుగా ట్రీట్ చేయడం, తమకు నచ్చిన వారిని ఏదో ఒక ముద్ర వేసి బయటకు పంపించాలని అనుకోవడం కరెక్ట్ కాదు నాన్న. ఈ పరిస్థితి ఖచ్చితంగా మారాలి. ఇది మారాలి అని అంటే ఈ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలన్న. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మీరు అందరూ నాకు సాయం చేస్తారని, నాకు సహాయం చేస్తారని, నాకు సహకారం ఇస్తారని నేను నమ్ముతున్నాను అన్న. శశికళ తవ్వ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మ. భిక్షపతి, థ్యాంక్ యూ. పవన్ తేజ, థ్యాంక్ యూ. నాగరాజ్ సిద్ధినేని, థ్యాంక్ యూ. సన్నీ, థ్యాంక్ యూ, మీరు ఫుల్ సపోర్ట్ తప్పకుండా. గణేష్ రాయల్, రాజేష్, థ్యాంక్ యూ నాన్న. నిఖిల్ నీలాపు, మీలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకి చాలా ఉపయోగం సార్. వీ వాంట్ యూ ఇన్ ది హౌస్. తప్పకుండా నాన్న, థ్యాంక్ యూ. విజయ్, నమస్కారం. 2000 ఓట్లు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అన్ని సైట్స్లోనూ మీరే లీడింగ్. సూట్ కేసు రెడీ చేసుకోండి బ్రదర్. తపస్ ప్రిన్స్, ప్రిన్స్ అన్న, అన్న మీరు కింగ్ కాదన్నా, ప్రిన్స్ కాదన్నా, మీరు కింగ్ మేకర్స్ అన్న. మీరు చేస్తారన్న రాజుల్ని. రాకేష్ రెబెల్, హార్ట్స్ ఆఫ్ లవ్ అన్న. నేను నాకు అర్థమవుతుంది నాన్న. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. నేను ఒప్పుకుంటానన్న, నేను గౌరవిస్తాను మిమ్మల్ని. ఐఎమ్ రెస్పెక్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. నేను అర్థం చేసుకోగలను. చెడు చెలరేగిపోవచ్చు, మంచి మౌనంగా ఉండొచ్చు. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రమాదం ఉందని దాని అర్థం. సునామీ తీరం దాటాకే తెలుస్తుంది. సైలెంట్గా ఉండటం అంటే చేతకంతనం కాదు నాన్న. గ్రూపులకి, పెయిడ్ ఓటింగులకి చెదిరిపోని బెదిరిపోని ప్రజాబలం మనది. వంచని తల ఎత్తకుండా ఓటింగ్ చేసుకుంటూ పోవడమే మన పని. మనతో జనం ఉన్నారు, ప్రజల ప్రేమ ఉంది. ఆ ప్రేమే మనల్ని నిలబెడుతుంది, ఆ ప్రేమే మనల్ని నడిపిస్తుంది, ఆ ప్రేమే మనల్ని గెలిపిస్తుంది. మీ ప్రయత్నమే నాకు ప్రేరణ, ప్రజాధారణే ప్రాణవాయువు నాకు, మీ అభిమానమే ఆయువు నాకు. ధైర్యంగా దూసుకెళ్ళండి, దైవమే మనకు తోడుంటుంది. వీ విల్ డూ అవర్ బెస్ట్, గాడ్ విల్ డూ ది రెస్ట్. కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి. వినాశకారే, విపరీత బుద్ధి, విదేశీయులు, అర్థమయ్యే ఉంటుంది మీకు. కౌశల్ ఆర్మీ క్షమించదు వాళ్ళెవరిని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.